రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి కొత్తపేటలో అంగన్వాడీ కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషన్ సభ్యులు పరిశీలించారు. బోయినపల్లి మండలం అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహార పిండి పాలు పంపిణీలో భాగంగా తల్లులకు గర్భవతులకు చిన్నారులకు అందించే కోడిగుడ్లు పిండి తదితర వాటిని పరిశీలించారు. గర్భవతులను తల్లులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కొత్తపేటలో రేషన్ దుకాణంలో పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషనర్ తిరుమలారెడ్డి, సభ్యులు ఓరుగంటి ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, శారద, భారతి, డిఎస్ఓ తహసీల్దార్, అంగన్వాడీ అధికారులు, వైఎస్ఎన్పీపీ నాగయ్య, జిల్లా తెరాస నాయకులు కత్తెరపాక కొండయ్య, సింగిల్ విండో చైర్మన్ దుర్గారెడ్డి, గ్రామ సర్పంచ్ నందయ్య, అంగన్వాడీ టీచర్లు, గర్భవతులు, తల్లులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీది వీక్ అయితే పుట్టబోయే బిడ్డకు పుట్టినటువంటి మీద ఎగ్గు తింటామనుకుంటాం. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఇంతకుముందు మూడు బ్యాచ్ వేసాం సార్, ఇప్పుడు రెండు బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వేసే ముందు మన రిపోర్ట్ కూడా అవుతుంది. కాంట్రాక్ట్ ఏం చేయాలి, చిన్న ఇవ్వ 100 ఇచ్చిందా, నెక్స్ట్ టైం 100 మళ్ళీ ఇచ్చిన విధంగా కాంట్రాక్ట్ జస్ట్ కౌంట్ చేయడానికి తీసుకున్నాం. ఇంకొక 10 ఉన్నాయి, దాదాపు 20 స్టాక్ ఉన్నదాన్నే ఉన్నాయి. ఈ విషయం తక్కువ వచ్చినప్పుడు వెంటనే మన ఫై అధికారులకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇట్లా తక్కువ వస్తున్నాయి, వీటికి ఏం చేద్దాం అనేది చిన్నగా వస్తున్నాయి.